దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు దసరా ఉత్సవంలో సందర్భంగా ఇవాళ నర్సంపేటలో ఈ ఆర్య సమాజ్ భవనంలో ప్రతి ఏటా ఈ యొక్క ఉత్సవము జరుగుతుంది. దయానంద సరస్వతి ఆయన ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం నుండి హిందుత్వం, ఇక్కడ హిందువులు ఒక ఐక్యతగా ఉండాలి, ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉండాలని చెప్పి ఒక ఉద్యమం లెక్క ఆ రోజు మా తాతగారైనటువంటి పెండెం గట్టయ్య గారు మరియు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ ఒక ఉద్యమం లెక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఈ యొక్క విలువిద్యలు కలిగిన వాళ్ళు అందరూ కట్టెస్వాము, ప్రతి ఒక్క విలువిద్యలు కలిగిన వాళ్ళు ఈ యొక్క వాడలో షికార్ ఖాన్ అని పేరు పోయింది. ఇక్కడ ఒక నిబద్ధతతోని ఒక పోరాట స్ఫూర్తితోని ఉన్న ఇక్కడ నాయకులు ఉండేదని పూర్వీకులందరూ చెప్తుండేది. మేము ఈ ఉత్సవాన్ని ఆర్య సమాజ్ ఒక జెండాను ప్రతి ఏటా ఒక ఉత్సవంగా మేము నర్సంపేట పట్టణంలోని ప్రముఖులందరినీ పిలుచుకొని మేము ఈ ఘనంగా జరుపుతున్నాము. ఇక ముందు కూడా మున్ముందు కూడా మేము ఈ ఉత్సవాన్ని ఒక కమిటీ, ఉత్సవ కమిటీ మరియు శాశ్వత కమిటీ వేసి ఈ యొక్క కమిటీ ద్వారా నర్సంపేట పలు నియోజకవర్గంలో కానీ నర్సంపేట పట్టణంలో కానీ నలుమూలల అందరికీ తెలియజేసి ఈ యొక్క ఆర్య సమాజ్ అనే ఒక ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా వచ్చే ఏటా జరుపుకోవాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క 24 ఛానల్కు మరియు ఇక్కడ వచ్చిన ఛానల్ అందరికీ మరియు టీవీ పత్రికేయ మిత్రులందరికీ నా నమస్సుమాంజలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను.